డెడికేషన్ ఉన్న వ్యక్తి చక్రపాణి రెడ్డి. లోకేష్ అంటే నేనేమన్నా ఒక పప్పు. 2024లో ఎలక్షన్లలో ఆ పప్పుకు వదిలిస్తాం తుప్పు. 2024 ఎలక్షన్లో ఆ పప్పుకు వదిలిస్తాం తుప్పు. ఏ హామీలు ఇచ్చావు, రోడ్లు చెప్పేవారు, 21 కోట్లు 22 కోట్లు ఓన్లీ ఈ ప్రభుత్వంలో చేసే వర్కులు, సిమెంట్ రోడ్లు, ఈరోజు ఎక్కడ చూసినా స్కూల్స్, నాడు నేడు కింద పాఠశాలలు, నాడు నేడు కింద హాస్పిటల్స్, ఈరోజు సచివాలయాలు, అదేవిధంగా హెల్త్ క్లినిక్లు అభివృద్ధి లేదంటున్నారు. కళ్ళ కన దారేంటి అవే కనపడతాయి. ఎక్కడ చూసినా సచివాలయాలు కళ్ళ కనపడడం లేదా, రైతు భరోసా కనపడడం లేదా, హెల్త్ క్లినిక్లు కనపడడం లేదా, రోడ్డు వేస్తేనే అభివృద్ధి. మీ నాయన మార్చేట్లు మా లైట్ల కింద చదువుకుంటున్నారు, మా రోడ్డు మీద నడుస్తున్నాడు. ఏమి నాడు నేడు స్కూల్ ఏంది అద్భుతంగా ఉన్నాయి. ఆరో దాటి తీశాం. అవినీతి అట్ట శిల్ప 5 గంటలు బుద్ధ అవినీతి అని రాసి మురుసులు కాసుల వేట అంట. ఆయన అవతారం చూడండి, పెట్టారు కాసుల వేట. జంకిరెడ్డి చెరివే ఆయనకి ఏమని కొడుకు పేరు ఉందో తెలుసా? పేపర్లో వచ్చింది. ఇప్పుడు మా దగ్గరండే మధుసూదన్ రెడ్డి ఆ రోజు సస్వరి మాదిరి ఈరోజు దొంగైనట్టు ఆయన ప్రచారం చేస్తున్నాడు. అదే మధుసూదన్ తెలుగుగా గెస్ట్ హౌస్లో మీ ఇద్దరి షేర్లు మాట్లాడింది ఆయన కదా? మీ ఇద్దరి షేర్లు మాట్లాడినాడా లేదా తెలుగుగా గెస్ట్ హౌస్లో? అది మీది ఇద్దరు కలిసి పంచుకోలేదా? నోటికి అది వచ్చి అది వాగడం వసూలు రాజా. అదేదే పేపర్ వసూలు రాజా. ఈ రాష్ట్రంలో ఎవరైనా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఎవరికైనా లేదు అంటే అది ఫస్ట్ శిల్పా కుటుంబానికి. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి బయటికి రాగానే కార్ డోర్ తీసి వాళ్ళని కార్ ఎక్కించేంత వరకు ఉండి వంగి వంగి నమస్కారాలు చెప్పి దండాలు పెట్టి ఒక పదవి సంపాదించుకొని ఈరోజు ఒక స్థాయికి వచ్చినాడు చక్రపాణి గారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ అన్న మంత్రిగా చేస్తే ఈయన ఎక్కడో కింద స్థాయిలో చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ తిరుగుతుంటే, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి, అదేవిధంగా ఎమ్మెల్యేకి చేయడానికి అవకాశం ఇచ్చి ఒక హోదా ఇచ్చి, అదేవిధంగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి ఒక మర్యాద గౌరవం ఇస్తే, ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారనేది చూస్తుంటే నిజంగా అంటే చనిపోయిన తర్వాత చిత్రగుప్తుడు రాసుకుంటున్నాడని చెప్పి పాపాలని రాస్తారని చెప్పి అంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నీ రాస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు నోట్ చేసుకుంటున్నారు, మీరు చేసే అక్రమాలు నోట్ చేసుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో నుంచి మీరు బయటికి వెళ్ళి ఏ విధంగా నోరు జారుతున్నారు అనేది కూడా మేమందరం కూడా గమనిస్తున్నాం. తప్పకుండా రేపు మీరే రేపు పొద్దున గెలిచిన తర్వాత మీరే క్యూ కడతారు. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పి మళ్ళీ అన్ని మీ కథలన్నీ మొదలు పెడతారు. మేము ఇప్పుడే చెప్తున్నాం, మీరు ఎప్పుడే మీరు తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నా, లోకేష్ బాబు గారు ఒప్పుకున్నా కూడా మీరు వాళ్ళిద్దరు కాలు పట్టుకునేంత వరకు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వీల్లేదు. ఎందుకంటే మీ మీ కుటుంబాన్ని నమ్మి, మీరు చెప్పే తప్పుడు మాటలు నమ్మి మీకు ఎంతో మర్యాద హోదా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇదే చక్రపాణి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎన్ని వ్యాఖ్యలు చేస్తాడో, కూనికోడు అని చెప్పినాడు, ఎన్నో మాటలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన వీడియోలు ఇంకా యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతున్నాయి. మీకు ఎక్కడ విశ్వాసం లేదు. మీరు వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు, ఏందో పేపర్లు చూపిస్తున్నాడు, కథలు చెప్తున్నాడు, ఏందో చేస్తున్నాడు. రాష్ట్రం మొత్తంలో శిల్పా వెంచర్ల పేర్లతో ఎంత కొన్ని వందల కుటుంబాలను మీరు మోసం చేస్తున్నారు. తెలంగాణ కూడా వదిలిపెట్టలే. మీ బాధితులు రెండు రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. బై ఎలక్షన్ జరుగుతున్న టైంలో కూడా అనంతపూర్ నుంచి వచ్చి అనంతపూర్లో ధర్నా చేస్తారు. శిల్పా వెంకటగడ్డలో మీరే వెంచర్ చేస్తున్నారు. కేసీ కెనాల్ని బూడ్ చేసి ఏ విధంగా మీరు వెంచర్లు చేశారో తెలియదు అనుకుంటున్నారా? మీరు పేపర్లు పెట్టుకొని ప్రెస్ మీట్లలో మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఎక్కడో అక్కడ రెండు రోడ్లు వేస్తారా? రోడ్లు వేస్తే అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే మీ ఇళ్ళ ముందు రోడ్లు ఉన్నాయి, రోడ్లు లేని కదా మీరు తిరగండి. మీకు తెలుసు రోడ్లు విలువ ఏందో.
ఈరోజు మీ కుటుంబం వల్ల ఎంతో మంది నష్టపోయినారు, ఇబ్బందులు పడినారు. మీరు చేసే అరాచకాలు, అక్రమాలు తీవ్ర స్థాయిలో చేరుకున్నాయి. ఈరోజు ఇదే శిల్పా చక్రపాణి ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాకు ఏం ఉపయోగపడింది, మేము ఏం వర్కులు చేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. అధికారం పార్టీలో అడ్డు పెట్టుకొని మీరు చేసే అక్రమాలు అరాచకాలు అంతా ఇంత కాదు. అధిష్టానానికి తెలియకుండా మీరు ఎన్నో ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. అవన్నీ కూడా బయట పెడతాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ రోజు దగ్గరకు వచ్చిన మీరు ఏదైనా లోకేష్ నగర్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి నోరు జారితే మాత్రము ఈసారి ఎవరు కూడా వదిలిపెట్టాము. చెప్పినాం కదా, అన్ని రాసుకుంటున్నాం. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టించి మీ అన్నతమ్ముల సంగతి చూస్తామని చెప్పి కూడా సందర్భంగా చక్రపాణికి మేము వార్నింగ్ ఇస్తున్నాము.